కులమనేది ఎంత ఫార్స్ అనేది నేను చెప్తాను జెండా కింద దించండి వాళ్ళ కట్ట వస్తుంది కింద దించండి నాకు వంగవేటి రంగా గారు అంటే గౌరవం ఉంది ఆయన చిన్నప్పుడు నేను చూశాను ఆయన కాపులందరికీ ఒక ఆరాధ్య దైవం నేను అర్థం చేసుకుంటాను జెండా దించు జెండా దించు వెనకాల కనిపించు నేను అర్థం చేసుకుంటాను కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి కులాల గురించి ముఖ్యంగా యువతకి మాట్లాడుతున్నాను పరివర్తన రావాలి మనం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం పరివర్తన జరగాలంటే మీకు మూలాలు తెలియాలి మీకు మీ నాయకులు మీ కుల నాయకులు చెప్తున్నారో లేదో నాకు తెలియట్లేదు నేను చెప్తున్నాను ఈ రోజున మీకు నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్లి ఇచ్చాను అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి పామర్ నుంచి గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టి ప్రయోజనం ఏంటి బతుకున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత దానికి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది మీరు ఆలోచించండి పైగా ఏమంటారు నేను కాపులందరినీ అమ్మేస్తానన్నమాట ఈ మాట్లాడే వాళ్ళందరి జీవితాలు చెప్తా రంగగారే ఉన్నారు రంగగారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని వంగవీటి రాధా కాపువారికి కమ్మలకి పుట్టిన కమ్మవారికి పుట్టిన వ్యక్తి ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు అక్కడ లేని గోళ మీ అందరికి ఎందుకు యువతకి ఎందుకు గోళ రంగగారు ఆయన బాగానే చేసుకున్నారు వారి అబ్బాయి బాగానే ఉన్నారు అలాగే ఈ రోజున కాపుల కోసం మాట్లాడే చాలా మంది నాయకులు కమ్మవారిని చేసుకున్నారు రెడ్డి సామాజిక వర్గాన్ని చేసుకున్నారు బీసీల్లో పెళ్లి జరిగినాయి ఎస్సీల్లో పెళ్లిళ్ళు జరిగినాయి నా పార్టీలో కూడా ఉన్న నాయకులు వారి పిల్లలకి ఇచ్చారు ఇంకా కులం అనేది ఎంత పట్టుకొని మనం వేలాడతాం అభివృద్ధి చచ్చిపోతా ఉంది కులం 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 అని కొట్టుకొని చచ్చిపోతా ఉన్నాం మనం 2050 కూడా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కులం 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 అని కొట్టుకు చచ్చిపోతున్నాం ఇది మారాలని నేను కోరుకునే ప్రజల్లో పరివర్తన రావాలని మీ అందరినీ చేతులెత్తి నేను వేడుకుంటా ఉన్నాను.